సో మీరేం చెప్తారు డైరెక్టర్ గారు? సో అదే అండి, ఆయన ఆయన డెబ్యూ ఫిలిం, ఫస్ట్ ఫిలిం అదే ఆయనకి. బట్ ఆయన నాకు ఎక్కడ కనిపించలేదు అనమాట, లొకేషన్లో కానీ స్టోరీ చెప్పినా కానీ కొత్తగా చేస్తున్నారు అని ఎప్పుడు కనిపించలేదు. సో ఇప్పుడు కొత్త డైరెక్టర్లు అంటే లవ్ స్టోరీ, లైక్ ఫ్యామిలీ డ్రామా, ఒక హర్రర్, ఇలా ఏవో ట్రై చేసేస్తారు. ఈయన స్టార్టింగ్లోనే ఒక మంచి సబ్జెక్ట్ తీసుకోవడం కాకుండా టైం ట్రావెల్ అనే ఒక ఎక్స్పెరిమెంటల్ చేశారు. సో నాకు అనిపించింది అనమాట, ఓకే ఖచ్చితంగా ఈయన 100% ఈయన ఎఫర్ట్ పెడుతున్నారు, ఖచ్చితంగా ఇది హిట్ అవుతుందని నమ్మకంతో నేను చేశాను సినిమా. రైట్. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే చేయాలి అంటే, ఇప్పుడు హీరోగా చేశారు, హీరోగానే సెటిల్ అవ్వాలా లేకపోతే ఏ క్యారెక్టర్ వచ్చినా మిమ్మల్ని ప్రూవ్ చేసుకునేది అయితే చేస్తారా? ఆబ్వియస్లీ స్టార్టింగ్లో మనం ప్రూవ్ చేసుకోవాలండి, దాని తర్వాత మనం ఏం చెప్పి నడుస్తుంది. ఓకే, ఫస్ట్ ఇండస్ట్రీ చెప్పిన మనం వింటే తర్వాత మనం ఏం చెప్పి నడుస్తుంది. సూపర్. సో ఇప్పుడు మీ సంగతి అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఆల్రెడీ ఇండస్ట్రీలో 3 ఇయర్స్ నుంచి ఉన్నారు, ముందు చేశారు, అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? అండి ఆల్రెడీ ఒక 2-3 ప్రాజెక్ట్ రిలీజ్ కొన్నాయండి, నాకు 2-3 మంత్స్లో రిలీజ్ కొన్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే అవి నడుస్తున్నాయండి, ఇప్పుడు షూటింగ్ అయితే కొన్ని అయితే షూటింగ్ జరుగుతున్నాయి, కొన్ని రిలీజ్కి ఉన్నాయండి. రైట్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ అండ్ వెయిటింగ్ టు వాచ్ ఇట్ ఆన్ ద స్క్రీన్. సో మీ మూవీ గురించి పబ్లిక్ ఆడియన్స్కి ఏం చెప్తారు? చిన్న సినిమా అయినా కూడా చాలా కొత్తగా, కాన్సెప్ట్ కొత్తది, అండ్ ప్రతి అన్నీ ఉన్నాయి, లవ్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ డ్రామా ఉంది. ఉన్న 2 అవర్స్